అంబేద్కర్ కోనసీమ జిల్లా అగ్రిగోల్డ్ బాధితులు మరియు ఏజెంట్లు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యమని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ 6 నెలల్లో డిపాజిట్దారులు చెల్లింపులు పెడతామని హామీలు ఇచ్చారు. 10,000 డిపాజిట్దారులు కొంతమందికి చెల్లింపులు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న డిపాజిట్దారులకు అప్పటి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే జగన్ ప్రతిపక్షంలో ఉండగా అది సరిపోదు, అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు ఇన్నాళ్ళు అయినప్పటికీ డిపాజిట్దారులకి ఏజెంట్లకి మొండి చేయి చూపారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించకపోతే మేమంతా ఆత్మహత్య గతి అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అడ్వకేటు మీ పత్రికా విలేకరులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా, మీడియాకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు అగ్రిగోల్డ్ బాధ్యతల యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చాలాసార్లు హామీ ఇచ్చింది, ఆ హామీని నెరవేర్చలేదు. ఆ నెరవేర్చడం కోసం మేము పోరాటం చేస్తున్నాం. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, మేము ఏజెన్సీ మాత్రమే. మా పైన చాలా లక్షలాది మంది బాధ్యుల యొక్క ఒత్తిడి చాలా ఉంది. ఇప్పుడు మేము కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ కట్నోళ్ళే కాదు, మా పైన చాలా భారం మాత్రం చాలా ఉంది, ఒత్తిడి కూడా చాలా ఉంది. గవర్నమెంట్ అంటేనే ప్రభుత్వం ఆ భూమిని హ్యాండ్ఓవర్ చేసుకుని వేలం వేసి, లేదా ముందుగానే మా అగ్రిగోల్డ్ బాధ్యుల యొక్క ఇది డిపాజిట్స్ సొమ్మంతా ఇవ్వాలని కోరుతున్నాం. ఇలాగే జరిగితే మొత్తం జాప్యం జరిగితే మాత్రం చాలామంది ఏజెన్సీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అటు కస్టమర్స్ ఒత్తిడి తట్టుకోలేక మేము ఏం చేయలేదు తెలియని పరిస్థితి, చాలామంది ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా మరి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాం. వెంటనే అగ్రిగోల్డ్ బాధ్యులకు న్యాయం చేయాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి, మేము అగ్రిగోల్డ్ అమలాపురం ఏజెన్సీ మరియు కస్టమర్లు. మాకు 2015 నుంచి అగ్రిగోల్డ్ సంస్థలో జరుగుతున్నటువంటి మా డిపాజిట్లు మాకు ఇప్పించమని అనేక పోరాటాలు చేస్తున్నాం. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యవర్గం నిర్ణయం మేరకు ఈ రోజున ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించమని, మాకు డిపాజిట్లు తొందరగా ఇప్పించమని మా కార్యవర్గం చెప్పడం వల్ల ఈరోజు మేము ఇక్కడ వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీని 6 నెలల్లో మాకు మొత్తం డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. కేవలం మాకు 906 కోట్ల రూపాయలు మాత్రం మాకు ఇచ్చి కంటితురుపుగా మాకు కొంత అమౌంట్ ఇచ్చారు. గతంలో చేసిన పోరాటం వల్ల 10,000 రూపాయలకు సంబంధించిన డిపాజిట్లు అన్నీ ఇస్తామని చెప్పి కేవలం ఒక బాండ్కి ఒక డిపాజిట్ మాత్రమే ఇచ్చి మిగిలిన డిపాజిట్లు మాకు ఇవ్వలేదు. అలాగే ప్రభుత్వం 2 విడతగా ఇచ్చినటువంటి 20,000 రూపాయలకు సంబంధించినటువంటి డిపాజిట్లలో కూడా కొంతమందికి 20,000 రూపాయలు ఇచ్చారు, కొంతమందికి ఆ డబ్బులు కూడా సరిపెట్టలేదు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఇది కాలయాపం జరిగి మాకు మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఉపయోగపడకుండా మా పిల్లల పెళ్లికి, అలాగే మాకు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా చాలామంది మా కళ్ళ ద్వారా ఆత్మహత్య చేసుకున్నారు. మాకు మా బాధ్యతలు అందరూ కూడా చాలామంది, వారందరికీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రతిపక్షంలో 5 లక్షల రూపాయలు సరిపోవు, 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ నేను ఇస్తానని చెప్పిన ఆ మాట కూడా ఆయన మర్చిపోవడం జరిగింది. కేవలం మాకు కంటితుడుపుగా 900 కోట్ల రూపాయలు ఇచ్చి మాకు కంటితుడుపు చర్యలు చేశారు. కాబట్టి మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చి మాకు డిపాజిట్లన్నీ చెల్లించవలసిందిగా మేము అందరికీ కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.